నవంబర్ 27 సంతోషాన్నిచ్చే ప్రాధాన్యతలు. చదవండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:20-21. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:20. మన హృదయాలు దేవుని ఎడల ధైర్యంగా ఉన్నప్పుడు మనం దేవుని వద్ద కానీ లేక పరుల వద్ద కానీ నటించే అవసరం ఉండదు. ఒకవేళ మనకు దేవుని వద్ద ధైర్యం లోపిస్తే మనకు దేవుని ప్రజల వద్ద కూడా ధైర్యం ఉండదు. ఆ భయం పుట్టించే యాతనలో ఓ భాగం ఎడతెగని చింత. మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఓ సందర్శకుడు సంఘ కాపర్ని అడిగాడు. ఇంచుమించుగా 1,000 మంది ఉండొచ్చు అని జవాబిచ్చాడు సంఘ కాపరి. మీరు సంతోషపెట్ట ప్రయత్నించడానికి వాళ్ళు చాలా ఎక్కువ మందే అన్నాడా సందర్శకుడు. మిత్రమా, నేను మా సభ్యులందరినో లేక కొందరినో సంతోషపెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదని మీకు భరోసా ఇస్తున్నా, నవ్వుతూ చెప్పాడు సంఘ కాపరి. నేను సంతోషపెట్టాల్సిన వ్యక్తి ఒక్కరే, ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఆయనతో సరిగా ఉన్నట్లయితే నాకు నా ప్రజలకు మధ్య అంతా సరిగానే ఉంటుంది. దేవుని పట్ల వారి ప్రేమలో ఎదుగుతూ లేని అపరిపక్వ క్రైస్తవులు వారు తమ ఆధ్యాత్మికతతో ఇతరుల్ని ముగ్ధుల్ని చేయాలని అనుకోవచ్చు. ఈ తప్పిదం వారిని అబద్ధికులుగా మార్చేస్తుంది. వారు నిజంగా ఆచరిస్తూ ఉండని దాన్ని తాము ఆచరిస్తున్నట్టు చెప్పుకుంటారు. వారు ఓ జీవితాన్ని జీవించడానికి మారుగా వారొక పాత్రను పోషిస్తున్నారు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. దేవుని పట్ల మీ ప్రేమ యొక్క వ్యక్తీకరణగా మీరు వ్యక్తికి చేయగలిగిన ఒక్క ప్రేమ కార్యం ఏమిటి? ఆమేన్.